మంగళగిరి ఆర్కే రాజీనామాతో వైసీపీకి ఎంత మేలు జరుగుతోందంటే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తన ఎమ్మెల్యే పదవికి అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆళ్ల అత్యంత సన్నిహితుడు. ఆళ్ల సొంత అన్న అయోధ్య రామిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు. ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. ఏ రకంగా చూసినా ఆళ్ల పట్టుబడితే టికెట్ కాదనలేనంత సాన్నిహిత్యం జగన్తో ఉంది. అలాంటి రామకృష్ణారెడ్డికి జగన్ టికెట్ నిరాకరించడం ఏపీ రాజకీయాలలో సంచలనమే. నారా లోకేష్ను ఓడించిన నాయకుడిగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసీపీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగిస్తోందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ జగన్కు ఆ సామాజిక వర్గంలో పాజిటివిటీ వచ్చిందనే ప్రచారం మరోవైపు. ఇది ఆసక్తికరమైన అంశమని చెప్పొచ్చు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగానే ఎవరూ ఆయన్ను బుజ్జగించలేదు. వెంటనే మంగళగిరి ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని ప్రకటించారు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం విశేషం. ఒక బీసీ నాయకుడికి టికెట్ ఇచ్చేందుకు సొంత సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడిని సైతం పక్కన పెట్టేందుకు జగన్ వెనకాడలేదనే సానుకూల సంకేతాలు వెళ్లాయి. మంగళగిరి పరిణామాలన్నీ బీసీ సామాజిక వర్గంలో జగన్ నాయకత్వంపై మరింత నమ్మకాన్ని పెంచాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దఫా ఎన్నికలలో తమకు అత్యధిక సీట్లు ఇచ్చేందుకు సొంత సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతల్ని సైతం పోగొట్టుకోవడానికి కూడా జగన్ భయపడడం లేదని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలు అనుకునే పరిస్థితిని సృష్టించింది. ఇదే జగన్కు రాజకీయంగా పనికొచ్చే అంశం. మంగళగిరిలో రామకృష్ణారెడ్డి రాజీనామా పర్వం వైసీపీకి నష్టం కంటే లాభమే ఎక్కువని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని జగన్ చెప్పడమే కాదు, వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించడం కోసం ఎందాకైనా నిలబడతానని మంగళగిరి సీటును బీసీకి ఇవ్వడం ద్వారా ఆచరించి చూపారనే చర్చకు తెరలేచింది.